ఆసియా కప్ వన్డే టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ము రేపుతున్నాడు ఓట మెరుగని కెప్టెన్ గా దూసుకెళ్తున్నాడు రెండు పేల పద్దెనిమిది ఆసియా కప్ లో తొలిసారి భారత జట్టుకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ తాజా టోర్నీ వరకు మొత్తం తొమ్మిది మ్యాచ్లకు సారథ్యం వహించాడు ఇందులో ఎనిమిది విజయాలు అందుకోగా ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అది కూడా తాజా టోర్నీలోనే పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేరలేదు ఆసియా కప్ లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా ధోని తొమ్మిది విజయాలతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు తాజా టోర్నీలో భారత్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది బంగ్లాదేశ్ తో గురువారం చివరి సూపర్ మ్యాచ్ ఆడున్న భారత్ ఆదివారం ఫైనల్ ఆడుంది సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ శ్రీలంకపై భారీ విజయాన్ని అందుకున్న భారత్ ఇప్పటికే ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే ఇక తాజా టోర్నీలో రోహిత్ శర్మ మూడు హాఫ్ సెంచరీలతో నూట తొంభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు పాకిస్తాన్తో లీగ్ మ్యాచ్ లో విఫలమైన రోహిత్ ఆ తర్వాత నేపాల్ పాకిస్తాన్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీలు బాదాడు శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో పాటు వన్డే క్రికెట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు